నూతన సంవత్సర సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఉత్సవాలను తమ తమ కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని తప్ప బహిరంగ ప్రదేశాలను సామూహికంగా జరుపుకోవడానికి ఎటువంటి అనుమతులు లేవని ఉత్సవాల నేపథ్యంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పాయకరావుపేట సబ్ ఇన్స్పెక్టర్ డి ధీరబందు తెలిపారు. పాయకరావుపేట మండల ప్రజలకు ముందుగా అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే కోవిడ్ 19 సెకండ్ వేవ్ హెచ్చరికలు ఉన్నందున ప్రజలందరూ కూడా గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే అందరూ కూడా ఇళ్లలో నూతన సంవత్సర శుభాకాంక్షలు కానీ లేకపోతే దానికి సంబంధించిన ఉత్సవాలు కానీ జరుపుకోవాలి. కోడల్లో కానీ రోడ్ల మీద కానీ ఎటువంటి పర్మిషన్ లేదు. అలా ఎవరైనా సరే కోడల్లో కానీ రోడ్ల మీద కానీ సౌండ్ సిస్టమ్స్ పెట్టి కేక్ కట్ చేయడం అలాంటివి ఏమైనా చేస్తే యాజ్ పర్ లా యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా రెస్టారెంట్లు కానీ డాబాలు కానీ ఏవైనా హోటల్స్ కానీ ఏవైనా ఉంటే రాత్రి 10 గంటలకు క్లోజ్ చేసేయాలి. అన్ని ఇంపార్టెంట్ జంక్షన్లో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం అండి. గస్తీ పెట్రోలింగ్ కూడా రోడ్లో ఒక పార్టీ, హైవేలో ఒక పార్టీ, టౌన్లో ఒక పార్టీ తిరుగుతుంటుంది. ఎవరైనా పబ్లిక్ ప్లేసుల్లో కానీ డ్రింకింగ్ చేస్తే వాళ్ళ మీద కూడా చట్టపరమైన యాక్షన్ తీసుకోబడుతుంది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఇంటి దగ్గర నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారని ఆశిస్తున్నాం. అలాగే రాబోయే కాలం కూడా మనకు సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది. అందరూ కూడా ఉద్యోగస్తులు కానీ బయట ఉండే వంద కార్మికులు కానీ అందరూ కూడా వలస కార్మికులు అందరూ కూడా ఇంటికి వస్తారు ఉత్సవం జరుపుకోవడానికి. అందరు ఇంటి దగ్గర పిల్ల పాపలతో అందరూ చక్కగా ఉత్సవం చేసుకోవాలి. అంతేగాని కోడి పందాలు ఆడటం కానీ ప్యాకాట్ కానీ ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు డ్యాన్సులు కానీ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం. వారి మీద కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది.